ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే ఏమైనా కొన్ని నోట్ పాటు ఉంటే ఇంకా దీన్ని సరి చేసుకొని ఇంకా బాగా వీటిని విద్యార్థులకు అందించే విషయంలో మరి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో వాటిని మేము సర్దిద్దుకుని మరి ముందుకు పోతామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్పులు ఏవైతే ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్గా జరిగాయని నేనేమి చెప్పను. ఖచ్చితంగా ఏ విషయమైనా కూడా ఎంత పెద్ద ఎత్తులో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఎక్కడో చూడాలి, ఏదో విషయంలో ఎక్కడో చోట ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ వాటిని ఉద్దేశపూర్వకంగా మరి జరిగాయని అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియలో టీచర్లు మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు ముఖ్యంగా హెడ్మాస్టర్స్ కానివ్వండి వాళ్ళు శాయశక్తులు కృషి చేశారు. ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో ఎడ్టెక్, ఇప్పుడు రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రధానంగా అందరి దృష్టి ఈరోజు ఎడ్టెక్ మీద ఉంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ లో యూజ్ చేసుకుంటున్న టెక్నాలజీ చాలా చాలా వరకు ముఖ్యంగా ఈ పోస్ట్ కోవిడ్ నేపథ్యంలో చాలా అవసరం. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతిదీ కూడా మనం మరి ఇప్పుడు ఆఫ్లైన్ మెథడ్లో పాఠాలు బోధించలేని పరిస్థితి, ఆఫ్లైన్ మరి పరిస్థితుల్లో ఈ యొక్క మానిటరింగ్ చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క టెక్నాలజీ వాడుకుంటూ ఈ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకుంటూ మొబైల్ యాప్స్ను డెవలప్ చేసుకుంటూ అన్నిటి ఈరోజు ఈ యొక్క టాయిలెట్ మెయింటెన్స్ టీఎంఎస్ కానివ్వండి, టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, అట్లాగే ఈ నామినేటెడ్ స్కీమ్స్ కానివ్వండి, ఉపాధ్యాయులకు కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు చాలా సార్లు, అవి కూడా నా దృష్టికి రావడం జరిగింది. దీని ద్వారా ఉపాధ్యాయులు ఎక్కువ మరి ఈ యొక్క మొబైల్ యాప్స్ మీద టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, నెట్వర్క్ అవైలబిలిటీ లేదు కాబట్టి మరి ఇంకా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా దాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళు తఫాలుగా వాళ్ళు కూడా వర్క్షాప్ ఇస్తూ ఇంకా పరిస్థితుల్ని మెరుగుపరిచే మరి దిశలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పి కూడా అందరికీ మనవి చేసుకుంటూ ఏ విషయమైనా కూడా చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ అంశాన్ని కూడా ఏ పక్షాన నిర్ణయం తీసుకోకుండా అందరినీ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క లాంచర్ ఎకో సిస్టమ్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్లో వారి భాగస్వామ్యంగా ఉన్నారో ప్రధానంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మీరు శాసనమండలి సభ్యులు ఎవరైతే మరి టీచర్స్ కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, వీటితోటి ఈ యొక్క అతి ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, అట్లాగే ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీజీ, ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు. దీన్ని రియలీ వన్ టు రెవల్యూషన్ రెవల్యూషనరీ ది ఎంటైర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ప్రాథమిక నుంచి పూర్వ ప్రాథమిక మనం వెళ్తున్న పరిస్థితుల్లో చిన్నారుల్ని పిల్లల్ని ఈరోజు అట్ వెరీ టెండర్ ఏజ్ మనం విద్యకు మరి పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సాధ్యవాదులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బట్ వన్ అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఈజ్ సైంటిఫికలీ ప్రూవ్డ్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 6 80-85% ఆఫ్ ది క్యూములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ చైల్డ్ టేక్ ప్లేస్ అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో 80-85% మరి వారి యొక్క మానసిక పరిపక్వత మరి వస్తున్న పరిస్థితుల్లో వారికి ఆ 6 ఇయర్స్ లోపల మరి ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పరిచయం చేస్తూ ఒక వారికి చక్కటి పునాది కల్పించాలనే ఒక ఆలోచన ఈ యొక్క ఇంప్లిమెంటేషన్లో NEP 2020లో చెప్తున్న విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి గారు దీని మీద సుదీర్ఘంగా ఇప్పటికీ పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించుకోవడం జరిగింది, అనేక మోడల్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇంకా దీని మీద ఒక స్థిరమైనటువంటి ఒక డ్రాఫ్ట్ ఒక ముసాయిదా ఇంకా తయారు కాలేదని పరిస్థితుల్లో మేము మరి అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని తీసుకోవడంలో కొంచెం ఆలస్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్యంగా ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు మరి వారితోటి ఒక సమీక్ష కూడా నిర్వహించుకోవడం జరిగింది, వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళా తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలతో కూడా సమావేశాలు నిర్వహించండి, వారి సూచనలు సలహాలు వారికి తీసుకోండి, వారికి అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది
yoga foundation literacy mida pre primary education mida e vidhanga munduku pothunnam e vidhanga samsthagata markulu e vidhanga gunatmaka venatundi vidyanu andichali infrastructure chusi mari సరిపోతుంది విద్య పని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి యొక్క ఏవైతే పావర్టీ లర్నింగ్ ఉందో వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యొక్క విద్య ఏ స్థాయిలో వారి చదువుతున్న స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క మెడికోలు వాళ్ళకి అందించలేని పరిస్థితుల్లో ఏ విధంగా వాటిని మార్పు చేయాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుగా చర్యలు చేపట్టిందని చెప్పుకోవడానికి అందరికీ మనం చేసుకుంటూ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ సంయుక్తంగా ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ అంగన్వాడి సెంటర్స్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తూ ఏ విధంగా PP1 PP2 ఏ విధంగా అమలు చేసే దిశలో పిల్లలకు చిన్న పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ముందుకు ఏ విధంగా పోవాలి అని చెప్పి చాలా చోట్ల మరి పేపర్లలో ఈ విషయం మీద ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయకముందే ప్రభుత్వం అధికారికంగా ఏ సర్క్యులర్స్ ఇంకా దీని మీద ఇవ్వకముందే కొన్ని అనుమానాలు కొన్ని చర్చలు కూడా జరిగిన విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను. మూడో తరగతి నుంచి ఈ యొక్క క్లాసెస్ మరి విడగొడతారు. మూడో తరగతి నుంచి తీసుకువెళ్ళి హై స్కూల్ కలుపుతారు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఉపాధి మరి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. లేకపోతే ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పేరట ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి ఒక కేవలం ఒక టీచర్ని పెట్టి వీళ్ళ పోస్టులను సక్సెస్ కింద తీసుకొని వేరే చోట పెట్టి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేయరు. లేకపోతే సంఖ్య పూజిస్తారు. లేకపోతే ఈ స్కూల్ ఏవైతే ఇవి అంగన్వాడీ స్కూల్ సెంటర్స్ లో కలపడం వల్ల ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూతపడే ప్రమాదం ఉంది. బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ కాలేజ్ లో ఉన్నటువంటి స్కూళ్లు మూతపడిపోతే డ్రాప్అవుట్ రేషియో పడిపోతుంది, ఎన్రోల్మెంట్ రేషియో పడిపోతుంది. ఇలాంటి అనేకమైన చర్చలు మరి మనం చూడడం జరిగింది. పేపర్లు కూడా నేను చాలా చోట్ల అవి నేను కూడా చదవడం జరిగింది. నా దృష్టి కూడా మరి రావడం జరిగింది. వాటి మీద ఈరోజు నేను చెప్పే ముందు మరి ఆ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా డీటెయిల్ గా ఒక ప్రెజెంటేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ప్రెజెంటేషన్ తర్వాత మరి గౌరవ శాసనమండలి సభ్యులు మరి వారి సమావేశం వారు వారి అభిప్రాయాలు వారి ఒపీనియన్స్ ఏదైనా ఉంటే కదా క్విక్గా మనం తీసుకొని దాని తర్వాత మరి హౌ టు గో ఫార్వర్డ్ అనే దాని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా నేను భావిస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి అందరినీ మరి ఎన్నో చేయడం జరిగింది. మరి దయచేసి ఎక్కడైనా ఏదైనా ప్రోటోకాల్స్ వాలేషన్ అని చెప్తే దయచేసి కైండ్ ఎక్స్క్యూజెస్ అండ్ దెన్ వి సిన్సియర్లీ మరి హోప్ దట్ గవర్నమెంట్ ఈజ్ టోటలీ ఓపెన్ టు సజెషన్స్ అండ్ దెన్ వి వాంట్ టు డిస్కస్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. ఇది అయిన తర్వాత మళ్ళా మేము మరి ప్రాంతాల వారిగా జిల్లాల వారిగా రీజన్ల వారిగా గౌరవ ఎంపీస్ ఎమ్మెల్యేస్ తోటి కూడా మరి సమావేశం నిర్వహించి మరి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ యొక్క NEP 2020 ఈ ఫౌండేషన్ స్కూల్స్ మీద ఏ విధంగా ముందుకు పోతున్నాం అనే దాని మీద అందరికీ డీటెయిల్డ్గా దీన్ని పరిచయం చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవచ్చు. సెక్రటరీ గారు కోరుకుంటే సెలవు తీసుకుంటారు.